ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిసరతే వాని జన్హుకన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మార్చ్ మాసంలో ఎటువంటి ఫలితాలు రానున్నాయి మరియు ఏ దేవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క మార్చ్ మాసంలో గ్రహస్థితి గనక గమనించినట్లయితే రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది। ఈ కేతు సంచారం అనేటువంటిది కొంతవరకు స్పిరిచువల్ యాక్టివిటీస్ని కుండల్ని మెడిటేషన్స్ లాంటివి లేనట్లయితే ఒంటరిగా ఉండాలనేటువంటిది దీర్ఘంగా ఏదైనా ఆలోచించేటువంటిది తత్వాన్ని కలిగింపజేస్తుంది। అయితే మీకు ఈ మాసంలో ధన సంబంధించినటువంటి విషయం ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే కొంతవరకు బానే ఉంటుంది। కానీ మీరు ఈ మాసంలో పొరపాటును కూడా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల కోసం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధ వ్యక్తులకు కానీ మనీ ఇచ్చే విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి। కాకపోతే ఈ మాసంలో మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటే మాత్రం కొంతవరకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి। కొంత స్ట్రెస్తో కూడి ఎందుకంటే ఇక్కడ రవి గవర్నమెంట్ కారకుడైన రవి శుక్రుడితో ఉన్నాడు। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త అగ్రిమెంట్స్ ఏదైనా చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం। కొత్త అగ్రిమెంట్స్, కొత్త ప్రయత్నాలు, నలుగురితో కలిసి చేసేటువంటి ఏదైనా ఒక విషయం, శుభవార్తలు వినడము, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అబ్బాయి ఈ ఒక్కటి కనుక నాకు క్లియర్ అయిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు, అటువంటివి పర్టికులర్గా ఈ మాసంలో మీరు శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది। అయితే ఈ మాసంలో మీరు ఏదైనా కొత్తగా వస్తువులు కానీ వాహనాలు కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు 17వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి। 17 తర్వాత బాగుంటుంది। అలాగే పర్టికులర్గా ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు 17కు ముందే ఏదైనా ప్రయత్నాలు చేసుకోండి। ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేసేది 17 తర్వాత మాత్రం ప్రయత్నాలు చేయకండి, కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఏర్పడుతుంది। ఎందుకంటే పంచభావం సంతాన భావం ఏదైతే ఉంటుందో సంతాన భావంలో రవి శుక్రులు సంచరిస్తుంటారు। అదేంటండి మంచి గ్రహాలే అనుకోవచ్చు కానీ శుక్రుడు కంబస్ట్ అయి ఉంటాడు। సో శుక్రుడు ఏంటంటే సహజంగానే జ్యోతిశాస్త్రరీత్యా కావచ్చు శుక్రకణాలకు కారకుడు అవుతాడు। సో శుక్రకణాలకు కారకుడు అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కంబస్ట్ అవుతాడో రవితోని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, పాపం ఎందుకంటే ఈ ఐవీఎఫ్లు ఇట్లాంటివన్నీ ఏంటంటే స్త్రీలకి సహజంగానే కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఇస్తూ ఉంటుంది। ఫెయిల్ అయింది అనుకోండి అట్లాంటి టైంలో మరలా ఇంకోసారి ట్రై చేయాలంటే మళ్ళీ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్త చూసుకోవాలి। కాబట్టి ఈ యొక్క విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి। ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మాసంలో కొంత సప్తమ భావంలో ఎప్పుడైతే కుజరాహుల యొక్క సంచారం జరుగుతుందో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని అంటే ఏదైనా పెయిన్స్ రావడం కానీ అలాగే వారితో ఏదో తెలియని ఒక చిన్న చిన్న గొడవలు ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। కాబట్టి మీరు కొంచెం విష్ణు సహస్రనామాలు అధికంగా వింటూ ఉండండి, వింటున్నట్లయితే బాగుంటుంది। అలాగే కాస్త ఎండలో తక్కువగా తిరగమని చెప్పండి మీ జీవిత భాగస్వామిని। అలాగే మీ సమాజంలో చేసే ఎనీ యాక్టివిటీ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి। మరియు మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియా, సోషల్ ఇట్లాంటి వాటిలో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా కొంతవరకు వివాదాస్పదమయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి। ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి యోగం పుష్కలంగా కనిపిస్తుంది। ఉద్యోగంలో పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది। కానీ నార్మల్గా చేసేటువంటి వారికి ఈ మాసంలో కొంతవరకు స్ట్రెస్ అధికంగా ఉంటుంది। అలాగే వ్యాపారంలో చాలా చక్కటి లాభాలున్నాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు। ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మాసంలో మీరు ఏ దేవతార్చన చేస్తే బాగుంటుందని చెప్పి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది। శ్రీమాత్రే నమః।